ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ నుండి దేవుని సేవకులు చిరంజీవి అన్న గారు ఈరోజు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. సుమారు 2016 నుంచి అన్న మనకు పరిచయం, అంటే సెల్ కాన్ఫరెన్స్లో చాలా దినాలు కొరింథీయుల రాసిన మొదటి పత్రిక వరుస ధ్యానాలు అందించారు. చాలామంది ఆత్మీయ మేలు పొందారు. మనం 15 నుంచి జూమ్లోకి మారిన తర్వాత అన్న మొదటిసారి ఈ జూమ్లో, అంటే ఉదయకాల జూమ్ కార్యక్రమంలో అన్న మనకు వాక్యం అందిస్తున్నారు. ఇదివరకే రాత్రి 8 నుంచి 9 వరకు జరిగే జూమ్ కార్యక్రమంలో కూడా ఒకసారి అందించారు. యిర్మీయా గ్రంథంలోంచి చక్కని సందేశాన్ని ఈరోజు కూడా దేవుని సేవకులు చిరంజీవి అన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అన్న వందనాలు. నేను జాన్లీ గారిది ఓపెన్ చేసినా ఒకటే చిరంజీవి గారు కూడా బాగా తెలుసు నాకు. వందనాలు బ్రదర్. వందనాలు. బాగున్నారా? వందనం బ్రదర్. వందనాలు అన్న. ప్రారంభిద్దామన్నా? రైట్. నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన దేవుని పిల్లందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి చేరు వచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన చిన్ని ధ్యానం నిమిత్తం పేతురు పత్రిక 1వ అధ్యాయంను కొన్ని అంశాలు నేను అందించాలని ఆశపడుతున్నాను. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం. గత సహోదరులు చెప్పినట్టుగా 2016 నుంచి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్ రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. కొద్ది మేరలో మనందరికీ తెలిసిన సంగతులే మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ ఈ రోజు కూడా దేవుని వైపు చూసి కొన్ని సంగతులు దేవుని లేఖనాల్లోంచి మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. 1వ అధ్యాయం 3వ వచనం నుంచి దాదాపుగా మనము 15 వచనాలు చదువుకోవాలి. నేను నెమ్మదిగా చదువుతాను, ఒకసారి మీరు ఆలకించాలని మనం చేస్తున్నాను. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 14 వచనాలు నేను చదువుతాను. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తికి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేసి ఉన్నందున, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టు ఆయన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను గ్రహించున్నాడు. దురాశలను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దైవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోను వాడు తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును, నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టలేరు. అలాగున మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడినను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము
నా గుడారం త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని యోచించుకొంచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. సహోదరులు ప్రార్థన చేశారు, నేను కూడా చిన్ని ప్రార్థన చేసి లేఖనాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీ యొక్క అమూల్యమైన లేఖన సత్యాల సారాంశాన్ని మేము అనుభవించాలంటే మీ ఆత్మ సహాయం మాకెంతైనా అవసరం. నిజానికి నాయన, మేము నీ గ్రంథం యొక్క లోతు అంతు పట్టని అల్పమైన జనాంగం కనుక మీ యొక్క ప్రత్యక్షతను మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మేము కోరుతున్నాం. మీ మాటల యొక్క సూటి అయిన సహాయాన్ని మేము అనుభవించగలడానికి మీ సహాయం అనుగ్రహించండి. చేరువచ్చిన మా ప్రియులు మీరు దీవించండి. ఇది ఒక కార్యక్రమం కాకుండా నిజమైన తాజాదనంగా ఈ దినాన్ని మేము మీతో సంధించబడే అవకాశాన్ని మీరు అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకుందరని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదవబడిన లేఖనాలు మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యాలే. ఇవి దీంట్లో కొత్త సంగతులు ఏమి మనకి ఉండకపోవచ్చు, కానీ మరొకసారి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడం మనకి ఎంతైనా మేలని నేను యోచిస్తున్నాను. చూడండి, పేతురు తన యొక్క ఆశ తన యొక్క కోరికను ఎలాగ వ్యక్తపరుస్తున్నాడో మనం చూస్తున్నాం. చూడండి ఏంటంట, 12 వచనం చూడండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నందునను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే వర్తమానం మీరు ఎల్లప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. అంటే ఇట్ ఇస్ వెరీ ఎసెన్షియల్ మెసేజ్ సో దట్ యు నీడ్ టు రిమెంబర్ ఆల్ ద టైం. ఎల్లప్పుడు మీరు ఈ యొక్క వర్తమానాన్ని మీరు వినాలి అనేది పేతురు యొక్క అభిలాష. ఇది పేతురు ఆల్మోస్ట్ తన యొక్క మరణ వాంగ్మూలం అన్నట్టుగా చెప్పొచ్చు. తన చివరి దినాల్లో, ఆఖరి దినాల్లో తను చెప్పాలనుకున్నది, తను పరిశుద్ధులందరికీ ఇవ్వాలనుకున్నది, తన హృదయ యొక్క అభిలాష మనం చూస్తున్నాం. మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు, అంగీకరించున్నారు, దాని అందు స్థిరపరచబడి ఉన్నారు. వీటిని గురించి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఎల్లప్పుడు ఇదే వర్తమానం మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. తర్వాత చూడండి ఏమన్నాడు, మరియు మన ప్రభు యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారం ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని యోచించున్నాను. ఎల్లప్పుడూ ఇదే మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మళ్ళా నేను ఈ గుడారాన్ని విడిచి వెళ్ళిపోతాను, అంటే నేను చనిపోయే దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. అందువలన ఈ సంగతులనే మీకు జ్ఞాపకం చేసి మీకు మిమ్మల్ని రేపాలి, రేపుట న్యాయము అని యోచిస్తున్నాను అన్నాడు. మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే వర్తమానం ఇది, లేదా నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం నేను చెప్పే వర్తమానం ఇది. తర్వాత చూడండి కింద తర్వాత ఏం చెప్పాడు, 15 వచనం. నేను మృతి పొందిన తర్వాత కూడా వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అంటే పౌలు యొక్క అభిలాష, పౌలు యొక్క కోరిక, తన హృదయం యొక్క తృష్ణ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే వర్తమానం లేకపోతే ఇప్పుడు నేను ఇచ్చే ఈ లేఖనాలు నేను చివరిగా నా జీవితంలో నా చర్మాంకంలో మీకు తెలియచేసే సంగతులు చాలా విలువైనవి, చాలా ముఖ్యమైనవి. నాకు ఒకే ఒక జాబ్ ఉంది, ఈ గుడారంలో నేను ఉన్నంత కాలం, ఈ జీవితము నేను ఉన్నంత కాలము వీటినే చెప్తాను, వాటిని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నేను ఈ గుడారం వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఈ సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ సంగతుల యొక్క డెన్సిటీ, ఈ సంగతుల యొక్క లోతైన బలమైన ప్రభావం ఎంత గొప్పదో మనం ఆలోచించాలని ప్రభు బయట మనం చేస్తున్నాము. చూడండి ఏ సంగతులు అన్నవి, మనకి 2 నుంచి 11 వచ్చిన వరకు కొన్ని సంగతులు ఉన్నాయి. అపోస్తలైన పేతురు తన అభిలాషను, తన కోరికను, తన జిజ్ఞాసను, తన యొక్క ఆలోచనను విశ్వాసులకు తెలియచేయాలి, వారిని వారికి జ్ఞాపకం చేయాలి, వారిని రేపాలి. మరలా ఎంత స్పష్టంగా చెప్పాడో మీరు చూడండి, నేను ఈ గుడారము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నేను ఈ గుడారం విడిచిపెట్టి
త్వరగా వెళ్ళిపోవాలన్న సంగతి నేను ఎరుగుదును ఆ ఎరిగి సంగతి నేను మాట్లాడుతున్నాను ఒక వ్యక్తి చనిపోయే ముందు తను చెప్పే వర్తమానం యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఒకవేళ చనిపోతున్న సందర్భంలో ఆ ఆయన చనిపోయిన తర్వాత నెలవైన వారు దగ్గర రక్త సంబంధులు అడిగే మాట ఏంటంటే చివరిగా ఆయన ఏం మాట్లాడారు అని అడుగుతారు అంటే దాని అర్థం ఏంటంటే చివరి మాటలు తన మరణ వాంగ్మూలం అనేది చాలా విలువైనవి ఏ వ్యక్తి అయినా సరే అయితే పేతురు నేను ఇంతకాలం చాలా పరిచర్య చేశాను సువార్త ప్రకటించాను మీ మధ్యలో సంఘ పెద్దగా ఉన్నాను అపోస్తలుడిగా ఉన్నాను ఆ చాలా గొప్ప కార్యాలు ప్రభు నా ద్వారా జరిగించాడు అయితే ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను ఉన్నంతకాలం వీటిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను నేను చనిపోయిన తర్వాత వీటి వల్ల మీరు భద్రపరచబడతారని అది న్యాయమని నేను యోచించున్నాను అన్నాడు. రెండవ వచనం చూద్దాం. రెండవ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ సంగతులు మనకి రాయబడ్డాయి. చూడండి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని వచ్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసినందున దేవుని గురించినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించినట్టు నైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపా సమాధానములు విస్తరించునుగాక అన్నాడు. చాలా అంశాలు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లోనే చాలా సంగతులు ఉంటాయి. అయితే మనకు అవసరమైనది మాత్రం ఈ ఉదయకాలం వేళ ఏరుకోవాలని నేను ఆశపడుతున్నాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాడు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఎలా పిలిచాడు అన్న సంగతి ఇక్కడ రాయబడింది. తన మహిమను బట్టి తన గుణాతిశయమును బట్టి ఆయన మనల్ని పిలిచాడు. దేవుని యొక్క పిలుపులో, దేవుని యొక్క ఏర్పాటులో దేవునికి మహిమ రావాలి, దేవునికి కీర్తి రావాలి, దేవునికి ఆ ప్రభావము ఘనత అర్పించబడాలనేది ఆయన కోరిక. ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా దేవునికి మహిమ రావాలి అన్నది దేవుని యొక్క ప్రధానమైన కోరిక. తన మహిమను బట్టి తన గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వానికి వచ్చిన అనుభవ జ్ఞానం మూలముగా అన్నాడు. చూడండి, ఇది చాలా చాలా పెద్ద టాపిక్ అయినా దాన్ని రెండు మాటలు మనం ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసి దేవుని కృప మహిమ కలగడానికి దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశాడు. అక్కడ మూడు సందర్భాల్లో ఈ మాట ఉంటుంది. ఆ అధ్యాయాన్ని ఆ మూడు మాటలు బట్టి మనం విభజించవచ్చు. చూడండి, 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలగడానికి. ప్రభు యేసు క్రీస్తు నందు మనకు అనుగ్రహించిన, ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలగడానికి ఏం చేశాడు? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసు క్రీస్తు ద్వారా మనకు తనకు కుమారులుగా స్వీకరించటకు మనను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఒకటి, తన కృపా మహిమకు కీర్తి కలగడానికి మనల్ని కుమారులుగా స్వీకరించాడు. అడాప్షన్ అనేది ఆయన కృపా మహిమకు కీర్తి రావాలని దేవుడు చేశాడు. అడాప్షన్ అని మనందరికి తెలిసిన మాటే. ఆయన మనల్ని కుమారులుగా మనం కుమారులము కాదు, వారసులము కాదు, అయితే బానిసలం దేనికి? పాపం మనకు, సాతానికి. అయితే మనల్ని కుమారులుగా స్వీకరించడం ద్వారా దేవునికి మహిమ రావడానికి ఆయన కుమారుని ద్వారా ఆయన ఏర్పాటు చేశాడు. అది మొట్టమొదటిది. తర్వాత చూడండి, ముందుగా తన కోసం నిర్ణయించుకుని, ఇది చాలా ప్రాముఖ్యమైనది అండి. ఆయన మనల్ని తన కృపా మహిమ కీర్తి కలగడానికి ఎందుకు ఎన్నుకున్నాడు అనేది ఇక్కడ రాయబడుతుంది. మనలను తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషములై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేతాన్ని క్రీస్తుములను ఏర్పరచుకునేను. పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవాలని. ఆయన కృపా మహిమకు ఎలా కీర్తి కలుగుతుంది? ఎలా కీర్తి కలుగుతుంది అంటే, అపవిత్రులమైన మనము, అపరాధులమైన మనము నిరపరాధులుగా దేవుని ఎదుట నిలబెట్టబడవాలని, అపవిత్రమైన మనం పరిశుద్ధులుగా నిలబెట్టవాలని, నిర్దోషులుగా నిలబెట్టవాలని, దోషపూరితమైన మనము నిర్దోషులుగా ఉండాలని దేవుని కోరిక. అందుకే యేసుక్రీస్తు సిలువలో ఉన్న ఒక అమూల్యమైన సత్యం అదే. ఏం ట్రాన్స్ఫర్మేషన్ అయింది? ఒకటి, మనము అపరాధులం,
ఆయన నిరపరాధి అందుకే అన్నాడు కదా నిరపరాధి రక్తమును అప్పగించి అని మనం దోషులం ఆయన నిర్దోషి గనుక మనను నిర్దోషులుగాను పవిత్రులుగాను నిలబెట్టాలని దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టవాలని ఆయన కృపా మహిమకు కీర్తి కలగడానికి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు సో ఆయన కృపా మహిమకు కీర్తి ఎలా కలుగుతుందంటే కుమారులు గాని మనల్ని కుమారులుగా ఎన్నుకోవడం ద్వారా ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుతుంది అపరిశుద్ధులైన మనకు పరిశుద్ధులుగా చేయడం ద్వారా ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుతుంది నిర్దోషులై ఉండవాలని దోషపూరితమైన మనం నిర్దోషులుగా ఎదుట నిలబెట్టవాలని ఆయన కోరుకుంటున్నాడు ఇది ఎప్పుడు జరుగుతుంది మనం రక్షించబడిన దినాన్ని ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి దేవుని వాక్యానికి ఆయన చిత్తానికి తన్ను తాను అప్పగించుకోవడం ద్వారా అనుదినము జరిగే ఒక ప్రొసీజర్ ఇది ఆయన వచ్చినప్పుడు మనం ఆయన మళ్ళీ ఉంటాము అన్న బైబిల్లో రాయబడిన ఆ సత్యము ఆ రోజు పూర్తిగా నెరవేర్చబడుతుంది ఇదే ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు ఆయన ఉదక స్నానం చేత మనల్ని ఏం చేస్తున్నాడంటే ముడతైనను మచ్చైనను కళంకమైన అట్టిది ఏదైనా లేకుండా పరిశుద్ధ పరిచయకు తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన కోరుకుంటున్నాడని మనం చూస్తాం కనుక ఇది ఒక డివైన్ దేవుని యొక్క ప్రణాళికలో ఒక అత్యున్నతమైన భాగం ఒక వ్యక్తి 20 సంవత్సరాల వయసు అయి ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి ప్రభు చిత్తానికి దేవుని వాక్యానికి ఎక్కువగా లోబడడం ద్వారా దేవుని యొక్క స్వారూప్య మతంలో ఎక్కువ ఏర్పడుతుంది ఈ నిర్దోషత్వం ఈ పరిశుద్ధత మనకు మనం తెచ్చుకున్నది కాదు దేవుడు అనుగ్రహించినది దేవుడు మనకి ఇచ్చిన ఆ పరిశుద్ధతలో మనం అభివృద్ధి చెందడం అని అర్థం అదొక సంగతి రెండవ చూడండి 12వ వచనంలో మనం చూస్తున్నాం 11-12 కలిసి ఉన్నాయి మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యము ఏర్పరచెను ఆయన యందు స్వాస్యము ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చెప్పిన సమస్త కార్యములు జరిగించున్నాడు అని రాయబడి ఆయన యందు మనకు స్వాస్యము ఏర్పరచెను ఇది రెండోది మనకు స్వాస్యం ఏర్పరచడం ద్వారా ఎవరికి మహిమ కలుగుతుందంట దేవుని కృపా మహిమకు కీర్తి కలుగుతుంది ఇక్కడ రాయబడతారు మహిమకు కీర్తి కలుగ చేయవాలని మన స్వాస్యం ఎంత గొప్పది చాలా మంది ఆ విశ్వాసులు ఈ లోకంలో చాలా శ్రమలు కష్టాలు ఇబ్బందులు ద్వారా వెళ్ళడం ద్వారా విశ్వాసులకు ఇవ్వబడిన స్వాస్యాన్ని మర్చిపోతుంటారు అపోస్ మామూలు పాత నిబంధన గ్రంథంలో భక్తుల్ని మనం ఆలోచించినప్పుడు హెబ్రీ పత్రికలో రాయబడిన సంగతి మోషే ఎంత స్పష్టంగా రాశాడో మీరు చూడండి ఆయన ప్రతిఫలముగా కలగబోయే బహుమానం ఎందు దృష్టించాడంట ప్రతిఫలముగా కలగబోయే బహుమానం ఎందు దృష్టించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోనలేదు అంతేకాకుండా క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకుని దేవుని శ్రమ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఇలా ఆలోచిస్తే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం ఒక కాటలో వేస్తే ఒక త్రాసులో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం అంటే ఐగుప్తు రాజ్యం యొక్క మహిమ ఆ రాజు యొక్క మహిమ చక్రవర్తి యొక్క మహిమ అంతా ఒక కాటలో వేస్తే క్రీస్తు విషయమై వచ్చే నింద అంతా నింద ఆశీర్వాదాలు కాదు క్రీస్తు విషయమై వచ్చే నింద మరొక పక్కన వేస్తే అది తేలిపోయిందంట ఈ లోక ఐశ్వర్యం అంతటిని ఈ లోక సంబంధమైన భోగము అల్పకాలము పాప భోగము కానీ లేకపోతే ఆ రాచరికం కానీ ఆ సౌందర్యం కానీ ఆ ఐశ్వర్యం కానీ ఆ గొప్పదనం కానీ ఆ ఇహలోక సంబంధమైన మహిమ కానీ ఒక కాటలేసి క్రీస్తు విషయమై వచ్చే నింద అంటే ఆశీర్వాదాలు కాదు నిందే ఒక దాంట్లో వేస్తే అవతలదంతా తేలిపోయింది అది యోచించాడు అది నిదానించి చూడగలిగాడు అందువలన ఆ నిర్ణయాన్ని చేయగలిగాడు ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన సమస్త కార్యములు తన చిత్తానుసారంగా జరిగించున్నాడు అన్న మాట మనం చూస్తున్నాం మనకు స్వాస్యం ఇవ్వబడింది నా తండ్రి అంటే అనేక నివాసంలోనే లేని వాళ్ళ మీతో నిశ్చయంగా చెప్పదని ప్రభువు చెప్పాడు
ఆయన కొరకు యథార్థంగా భక్తిగా ఈ లోకంలో శ్రమ అనుభవించే వారందరి నిమిత్తము ప్రభు సిద్ధపరిచిన స్వాస్థ్యం గంభీరమైనది, అది వాడబారినది. అది మనము ఆ స్వాస్థ్యమును మనం పొందుకునేప్పుడు మన యొక్క ఆనందమునకు అవధులు ఉండవు అని నేను చాలా స్పష్టంగా మీకు తెలియచేస్తున్నాను. తర్వాత మూడో సంగతి 14 వచనంలో చెప్పాడు, ఒకటి తన కృపా మహిమకు కీర్తి కలగడానికి మన కుమారులుగా స్వీకరించాడు. అది 4, 6 వచనంలో మనం చూసాం. కుమారులుగా స్వీకరించి ఏం చేశాడు, నిర్దోషులుగాను పరిశుద్ధులుగా నిలవబెట్టాలనుకుంటున్నాడు. ఒకరోజు ఒక పాపి అయిన మానవుడు, అపరిశుద్ధుడైన మానవుడు, ఏ మాత్రం పాపం నుంచి బయటికి రాలేని ఒక మానవుడు పరిశుద్ధుడిగా దేవుని ఎదుటి నిలబడడం అనేది సామాన్యమైన సంగతి కాదు. ఎందుకో తెలుసా, దూతలు అందరూ చాలా దూరంగా ఉంటారు, రెండు రెక్కలతో ముఖాన్ని, రెండు రెక్కలతో కాళ్ళని, రెండు రెక్కలతో ఎగురుతుంటారు. ఎప్పుడు ఎన్నడూ వారిని తండ్రిని చూసిన అనుభవం కానీ ముఖాముఖిగా ఎదుట నిలబడిన అనుభవం కానీ వారికి ఉండదు. కానీ ఒక పాపి అయిన మానవుడు, కేవలం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడైన మానవుడిని, మానవుడు ఆయన ఎదుట నేరుగా నిలబడి ఆయన ముఖంలోనికి, ముఖాంతంలోనికి చూస్తూ ఆయన్ని ఆరాధించడానికి యోగ్యుడైనప్పుడు ఆ కోటానుకోట్ల దేవదూతలు అందరూ కూడా ఆశ్చర్యశక్తులు అవుతారు. ఎందుకని, ఇతడు ఎలాగో ఇంత పరిశుద్ధతను, దేవుని ఎదుట నిలబడగలిగిన ధన్యతను పొందుకున్నాడు అని వారు ఆశ్చర్యపోతారు. అది మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యం. అందుకే అక్కడ రాయబడిన తన ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. అది ఆయనకు మహిమ కలిగింది. అప్పుడు పరలోకంలో ఉన్న దూతలు కూడా ఆయన మహిమపరుస్తాడు. ఒక పాపి అయిన మానవుణ్ణి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తం యొక్క శక్తిని బట్టి, ఆ యొక్క పరిశుద్ధపరిచే ప్రభావాన్ని బట్టి ఆయన ఎదుటి నేరుగా నిలబడే ధన్యత, ధైర్యము ఎలా లభించింది అని దూతలు కూడా ఆశ్చర్యపోయే దినం అది. అందువలన ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత రెండో సంగతి మనం చూసాం, అదేంటంటే మనకు ఒక స్వాస్థ్యం ఉన్నది, మనకు ఒక స్వాస్థ్యం ఉన్నది, సమస్త మన చిత్తానుసారంగా జరిగించున్నాడు అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏది జరగాలని ఆయన నిర్ణయించాడు, ఆయన భవిష్యత్ జ్ఞానమును, ఆయన అదృశ్య హస్తము ఏది జరగాలని నిర్ణయించాడు, అవే జరుగుతాయి. మన ఇష్టానుసారంగా జరగవు, ఆయన చిత్తానుసారంగా సమస్తం జరుగుతాయని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత 14 వచనం చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు గ్యారంటీగా ఉన్నాడు. సంచకరువు అనేది గ్యారంటీ అని అర్థం. ఏదైతే దేవుడు మనకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడో, తన ప్రజలకు, విమోచించబడిన మనకు ఆయన సంచకరువుగా ఉన్నాడు. ఏమాత్రం కూడా మోసపోయే అవకాశాలు లేవు, దగా అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే సంచకరువుగా మనకి ఇవ్వబడ్డాడు, భజనకి ఇవ్వబడ్డాడు. త్రిత్వంలో ఒక వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడ్డాడు, మన స్వాస్థ్యానికి గ్యారంటీకి ఇవ్వబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఎంత వాస్తవికమో మన స్వాస్థ్యము కూడా అంతే వాస్తవికం. అందుకే రాయబడింది ఇక్కడ చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు మనకు విమోచనము కలగవాలని నిమిత్తము ఈ ఆత్మ. ఇక్కడ ఈ విమోచనం, ఈ రిడెంప్షన్ అనేది పాపం నుండి రిడెంప్షన్ కాదు. ఆల్రెడీ మనం విమోచించబడ్డాం. నిత్య విమోచన అంటే ఇంకా పాప స్వభావం మనలో లేకుండా పూర్తిగా మనం విమోచించబడతాం. పాపం యొక్క శక్తి మన మీద ఎప్పటికీ ఇంకా లేకుండా పూర్తిగా పరిశుద్ధపరచబడతాం. దాని కొరకు పరిశుద్ధాత్మను మనకి ఇవ్వబడ్డాడు అన్నమాట మనం చూస్తున్నాం. మళ్ళీ తిరిగి మూడు సంగతులు మనం ఆలోచించాం. దేవుని కృప మహిమకు కీర్తి ఎలా కలుగుతుంది అన్న సంగతుల్లో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మూడు సంగతులు మనం ఆలోచించాం. ఒకటి, ఆయన కుమారులు అయ్యాము. ఆయన కుమారులు అవడం ద్వారా దేవుని ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. అలాగే పాపి అయిన మానవుడు దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడినప్పుడు ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుతుంది. రెండోది, ఆయన మనకు స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యము ద్వారా మనం ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నప్పుడు తన మహిమకు కీర్తి కలుగుతుంది. మూడోది మనం చూస్తున్నాం, ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. దాని ద్వారా కూడా ఆయన కృపా మహిమకి ఏం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది అన్నమాట మనం చూస్తున్నాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయానికి వద్దాం. తన కృపా మహిమకు 2వ వచనం చదువుతున్నాను, తన మహిమను బట్టి గుణాతిశయం బట్టి మనం పిలిచిన వానికి వచ్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తికి ఆయన దైవశక్తి
జీవమునకును భక్తికిని కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున అన్నాడు. ఇక్కడ దేవుడు మనకు ఆయన దైవశక్తి మనకు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పాడు. ఏమిస్తున్నాడంటండి, ఆయన దైవ శక్తి. చాలా అద్భుతమైన మాట. దేని కొరకు ఆయన దైవశక్తిని ఇస్తున్నాడు? జీవమునకును భక్తిని కావాల్సిన వాటి అన్నిటినీ దయచేయుచున్నందున అన్నాడు. ఆయన దైవ శక్తి ద్వారా దేవుడు మనకు శక్తి ఇచ్చాడంట, జీవమునకును భక్తికి కావలసినవన్నీ. జీవము అనేది రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి నిత్య జీవము, రెండవది ఈ లోక సంబంధమైన జీవము. జీవనం నిత్య జీవానికి ప్రారంభము ఉంది, ముగింపు ఉండదు. ఈ జీవం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే తల్లి గర్భంలో ప్రారంభం అవుతుంది, మరణించడం ద్వారా ముగింపు అవుతుంది. తల్లి గర్భంలో ప్రారంభమై మరణించడం ద్వారా ముగింపు అవుతుంది. కానీ నిత్య జీవం అనేది యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా ప్రారంభం అవుతుంది, అది ఎన్నటికీ ముగియదు. అందుకే దాన్ని నిత్య జీవము అని చెప్పాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ ఆయన మనకు దయచేశాడంట. అందుకే పేదరు మరలా మరలా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, ఈ వాగ్దానాలు మనం నమ్మాలి. జీవమునకు భక్తికి కావలసినవన్నీ ఆయన దయచేశాడు. ఈ లోకంలో భక్తిగా ఉండడానికి, గాడ్లీగా ఉండడానికి ఆయన మనకు కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున అని రాయబడింది. దయచేస్తాడు కాదు, దయచేశాడంట. ఆల్రెడీ గాడ్ హాస్ గ్రాంటెడ్ అస్ టు బి గాడ్లీ, దైవికంగా ఉండడానికి, భక్తిగా ఉండడానికి, శక్తి కలిగి ఉండడానికి ఆయన ఆల్రెడీ మనకి జీవమునకు భక్తికి కావలసిన వాటి అన్నిటినీ దయచేసి ఉన్నందున దేవుని గురించినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించినట్టు అనుభవ జ్ఞానం మూలంగా మీకు కృపయో సమాధానము విస్తరించునుగాక అన్నమాట మనం చూస్తున్నాం. సో రిజల్ట్ ఏంటి? ఆయన దైవశక్తి మనకు రెండు సంగతులను తెలియజేస్తుంది. ఒకటి జీవానికి భక్తికి కావలసినవన్నీ దయచేస్తున్నాడు. దేని ద్వారా? ఆయన దైవశక్తి ద్వారా. ఇక్కడ ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని అంశం ఏంటి తెలుసా? క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, భక్తి కలిగిన జీవితం, యథార్థమైన జీవితం మనం జీవించాలంటే మన స్వశక్తి పనిచేయదు, దైవశక్తి అవసరం. దేవుని శక్తి మనకు అవసరం, దేవుని యొక్క బలం మనకు అవసరం. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను ప్రయాసపడుతున్నాను, నేను పోరాడుతున్నాను, అయితే నాలో బలముగా కార్యం జరిగించు ఆయన క్రియాశక్తిని బట్టి నేను ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను అని చెప్పాడు. ఒకటి నేను కొలసీ పత్రికలో మనం మాట చూస్తాం, నాలో బలముగా పనిచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. రెండు సంగతులు చేస్తున్నాడంట, ఒకటి పోరాటం, రెండది ప్రయాసం, లేబరింగ్, రెజ్లింగ్. ఎవరితో పోరాడుతున్నాడు? దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాడు, శరీర సంబంధమైన కోరికలతో పోరాడుతున్నాడు, రక్త సంబంధాలతో పోరాడుతున్నాడు, రక్త మాంసంతో పోరాడుతున్నాడు, సాతాన సంబంధంతో పోరాడుతున్నాడు, ప్రభువు కోసం ప్రయాసపడుతున్నాడు. అది ఎలా జరుగుతుంది? నాలో బలముగా పనిచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను పౌలు చెప్పాడు. అందుకే అన్నాడు, భక్తికి తర్వాత జీవనకు అవసరమైనవన్నీ కూడా ఆయన దైవశక్తి ద్వారా మనకి ఇవ్వబడుతున్నాయి. దాని యొక్క రిజల్ట్ ఏంటంట, కృపా సమాధానాలు విస్తరిస్తాయి. దాని యొక్క ఫలితం కృపా సమాధానాలు మనలో విస్తరిస్తాయి అన్నమాట, రాయబడింది. మరి నేను భక్తిగా ఉండలేకపోతున్నాను, నేను శక్తి కలిగి ఉండలేకపోతున్నాను, నా జీవమునకు భక్తికి కావలసినవన్నీ ఆయన అనుగ్రహించినా నేను ఉండలేకపోతున్నాను అంటే లోపం మనదవుతుంది తప్ప ఆయనది కాదు. ఆయన అవసరమైనవన్నిటినీ మనకి అనుగ్రహించాడని చాలా స్పష్టంగా ఇక్కడ రాశాడు. అందువల్ల మన ప్రభువైన యేసు గురించిన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును అనుగ్రహించబడి విస్తరించును అన్న మాట మనం చూస్తున్నాం. కృపయు సమాధానం ఏమవుద్దండి? విస్తరిస్తే ఇక్కడ అనుభవ జ్ఞానం అనే మాట ఒకటి పట్టుకోవాలి. ఏంటంటండి, అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానము అనేది మనం అనుభవిస్తే మనకు వచ్చే జ్ఞానం. ఒక యాపిల్ పండుని చూపించి ఇది ఎర్రగా ఉంటుంది, కోస్తే లోపల తెల్లగా ఉంటుంది, దాన్ని తింటే చాలా తీయగా ఉంటుంది, దాని గురించి 100 లక్షణాలు మీకు ఎవరైనా వివరించవచ్చు, దానివల్ల వచ్చే ఇది మీకు జ్ఞానం. అంటే ఆ యాపిల్ పండు కోసం మీరు చెప్పమంటే మీరు కూడా ఆ విషయాలు ఏమి తప్పు లేకుండా చెప్పగలరు.
కానీ దాని యొక్క అనుభవం మీకు ఎప్పుడు వస్తుందంటే అది తిన్నప్పుడు వస్తుంది దాన్ని స్వీకరించినప్పుడు అది మీరు అనుభవించినప్పుడు దాని యొక్క అనుభవ జ్ఞానం వస్తుంది మన జీవమునకును భక్తికిని అనుగ్రహించబడిన దైవశక్తి మనం అనుభవిస్తే మనం దాన్ని అనుభవిస్తే అది ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప అనుభూతిని అనుగ్రహిస్తే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము మనల్ని నిష్ఫలులుగా చేయదు కింద రాయబడింది మనల్ని ఫలభరితులుగా చేస్తుంది కొంతమంది నిష్ఫలులు అయిపోవడం గల కారణం ఏంటంటే సోమరులు అయిపోవడం గల కారణం ఏంటంటే ఆయన గురించిన అనుభవ జ్ఞానం లేకపోవడం జ్ఞానం చాలా మందికి ఉందండి దైవ గ్రంథమును గురించి బోధించమంటే చెప్పింది చెప్పకుండా 100 మెసేజ్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు జ్ఞానానికి అనుభవ జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది అందుకే పేతురు చెప్పాడు చూడండి ఆ మీరు 8వ వచనం చూడండి ఇవి మీకు కలిగి విస్తరించేళ్ళ అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులను కాకుండా చేయురు అన్నాడు ఎవరు సోమరులుగా ఉండరు ఎవరు నిష్ఫలులుగా ఉండరు అంటే అనుభవ జ్ఞానం కలిగిన వారు ఫలిస్తారు యోహాను సువార్త 15 అధ్యాయం ప్రభు అదే చెప్పాడు మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతారు మీరు ఫలములు నిలిచి ఉండాలని నేను కోరుకుంటానని చెప్పాడు ఇవి ఎవరికి కలిగి ఉంటాయో ఈ అనుభవ జ్ఞానము ప్రభు యేసుక్రీస్తుని అనుభవించిన జ్ఞానము ఆచరించిన జ్ఞానం అనుసరించిన జ్ఞానం కలిగిన వాడు నిష్ఫలుడు కాడు ఫలించేవాడుగా ఉంటాడు సోమరుడు కాదు చైతన్యవంతుడిగా ఉంటాడని బైబిల్ చెప్పే సత్యం మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుడు మనకి ఏమనుగ్రహించాడు ఆయన దైవశక్తిని ఇచ్చాడు దేని కొరకు ఇచ్చాడు అంటే మన జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటిని ఆ దైవశక్తి నుంచి మనం పొందుకోగలం పాత నిబంధన భక్తుల్ని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా మీరు వారు అద్భుతమైన కార్యాలు చేయడానికి ఒకటే ఆధారం ఏంటంటే దేవుని శక్తి మనము ఏలియా జీవితంలో ప్రస్ఫుటంగా అది మనకి కనబడుతుంది నేను ఎవరిని సన్నిధి నిలబడి ఉన్నాను ఆ జీవం గల యెహోవా తోడు అని అతడు ఎప్పుడు ప్రమాణం చేయడం మనం చూస్తాం దానియేలు ఆ సింహాల గుహలో ఉన్నప్పుడు ఆ రాజు చెప్పిన మాట ఏంటి జీవము గల సేవకుడు అయిన దానియేలు నీవు నిత్యము సేవించునని దేవుడు నిన్ను కాపాడినా అన్నప్పుడు అతను ఏం చెప్పాడు రాజు చిరంజీవకును గాక నేను ఆయన దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి నన్ను కాపాడాడు నీ దృష్టికి కూడా నిర్దోషిని కదా అన్నాడు వాళ్ళందరూ ఏమి అనుభవించారు దైవశక్తిని అనుభవించారు అందుకే పేతురు అంటున్నాడు నేను చనిపోయేలాగా ఈ విషయం మీకు తెలియచేయాలి ఈ నీ గుడారంలో ఉన్నంతకాలం ఈ విషయం మీకు తెలియచేయాలి నేను చనిపోయిన తర్వాత కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు లోకంలో భక్తిగాను శక్తి కలిగి జీవించాలి అంటే ఆయన ఆల్రెడీ దైవశక్తి ఇచ్చాడు అది ఈ లోక జీవనానికి భక్తికి మీకు సరిపోతుంది అంతేకాకుండా అది మీకు దైవశక్తి మీరు అనుభవ జ్ఞాన పూర్వకంగా అనుభవిస్తే మీకేమి విస్తరిస్తుంది అంటే కృపా సమాధానాలు విస్తరిస్తాయి ఒక క్రైస్తవు ఒక నిజమైన క్రైస్తవునికి ఆశీర్వాదం ఏంటో తెలుసా బయట పరిస్థితులు గందరగోళంగా ఉన్నా ఇంట్లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నా ఒంట్లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నా అతడు సమాధానం కలిగి ఉన్నాడంటే అతని యొక్క భక్తిలో లోపం లేదని అర్థం అసమాధానం అసహనం గలిబిలి గందరగోళం భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే మనము ఆగి ఆలోచించి ప్రభు యొద్ద సహాయం పొందాలని అర్థం అంటే ఎల్లప్పుడూ ఒకే స్టాండ్లో ఉంటాడని నేను చెప్పట్లేదు కానీ ప్రభువు అవసరాన్ని బట్టి మనకి ఆయన కృపా సమాధానాలు విస్తరింపచేసేవాడుగా ఉన్నాడు దేవుడిచ్చే సమాధానం చాలా అద్భుతమైనది భయంకరమైన తుఫాన్ ఉంది అలల చేత వాడ నావా అటు ఇటు ఊగిపోతుంది వాళ్ళందరూ గలిబిలిగా ఉన్నారు కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రశాంతంగా ఉన్నాడు నిద్రపోతున్నాడు ఆయన మీద నీళ్లు పడలేదు నా భావం ఏం కాదు ఆయన బయట తుఫాను ఉంది అన్న సంగతి ఆయన ఎరగక కాదు ఆయన నిద్రిస్తున్నాడు మాట వాస్తవమైనప్పటికీ ఆయన అన్ని ఎరిగిన వాడు కానీ అంత ప్రశాంతంగా ఎందుకు ఉండగలిగాడు కృపాసాధనం ఎందుకు ఉండగలిగాడు కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని పూర్తిగా ఎరిగిన వాడు కనుక దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ఇష్టపడిన వాడు అప్పగించుకున్నవాడు కనుక ఇక్కడ పేతురు మనకు తెలియజేసే సంగతి ఏమిటంటే ఒకటి దైవ శక్తి ద్వారా భక్తికి జీవనానికి అవసరమైన అన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇది నమ్మాలి నమ్మకపోతే జరిగేది ఏమీ లేదు ఆయన మనకి అనుగ్రహించాడు అన్న మాట మనం చూస్తున్నాం రెండోది ఏమిచ్చాడు చూడండి భక్తికి అవసరమైనదిగా రెండోది ఏమిచ్చాడు నాలుగు వచ్చింది చూడండి ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును
అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించినాడు అన్నాడు. దేవుడు మరొకటి ఇచ్చాడు ఇక్కడ మనకి, అక్కడ దైవ శక్తిని ఇచ్చాడు. దాని ద్వారా జీవనానికి, జీవమునకు, భక్తికి అవసరమైన ఆయన మనకి లభిస్తున్నాయి. రెండోది ఇక్కడ ఆయన వాగ్దానాలు ఇచ్చాడంట. దేవుని వాగ్దానాలు దేని కొరకు ఇవ్వబడ్డారన్న దానికి, ఎందుకు దేవుని వాగ్దానాలు ఇవ్వబడ్డాయి అనడానికి ఇక్కడే కరెక్ట్ డెఫినేషన్ రాయబడింది బైబిల్లో. దేవుని వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? విశ్వాసులు దేవుని వాగ్దానాలను తెలుసుకోవడం ద్వారా, దేవుని వాగ్దానాలని అనుసరించడం ద్వారా, దేవుని వాగ్దానాలని చేపట్టడం ద్వారా వాళ్ళు కలిగే మేలు ఏంటి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డాయి. చూడండి, చాలా మంది వాగ్దానాలు వాళ్ళ యొక్క సొంత అవసరాల కొరకు, ఆశీర్వాదాల కొరకు మాత్రమే వాడుకుంటారు. అదొక్క కోణం మాత్రమే. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు తన వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడో రాయబడింది. చూడండి ఎందుకు ఇచ్చాడంటండి, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఇవి అమూల్యమైనవి, అత్యధికమైన వాగ్దానాలు, మామూలు వాగ్దానాలు కాదు. అవి ఏం చేస్తాయి? రిజల్ట్ చూడండి, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకుని. దేవుని వాగ్దానాలు ఎందుకు ఉపయోగపడతాయండి? చాలా రెండు అమూల్యమైన సంగతులు చెప్పాడు, పట్టుకోవాలి ఆ ముక్కలో. ఒకటి, దేవుని వాగ్దానాలు మనకి ఇవ్వబడడం ద్వారా అది అమూల్యమును, అత్యధికములైన దేవుని వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. అవి ఏం చేస్తే రిజల్ట్ ఏంటంటే, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము అన్నాడు. లోకంలో భ్రష్టత్వం ఎలా ఏర్పడుతుంది? దురాశ వల్ల ఏర్పడుతుంది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. పాపానికి ప్రారంభం ఏంటి? దురాశే. ఆ దురాశ పాపానికి నడిపించే దురాశ, భ్రష్టత్వానికి నడిపించే దురాశ, దేవునికి విరోధంగా మనం తీసుకెళ్లే దురాశ నుండి తప్పించుకోవడానికి దేవుని వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఎవరు దేవుని వాగ్దానాలు మనం చేపడతారో వారు దురాశ నుంచి తప్పించబడతారు. ఒక రకంగా ఇంకొక మాటలో చెప్పాలంటే పాపము నుంచి తప్పించబడతారు. పాపము నుండి తప్పించుకోవడానికి దేవుడు తన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ దురాశ వలన కలుగు భ్రష్టత్వం అన్నాడు. ఏ వ్యక్తి దురాశ పరుడై ఉంటాడో అతడు భ్రష్టుడై ఉంటాడు. భ్రష్టత్వం అతనికి వచ్చేస్తుంటుంది, భ్రష్టత్వం అతడు స్వీకరించేవాడుగా ఉంటాడు. అకోపత్రులు మనం జ్ఞాపకం చేసుకున్నాం, దురాశ గర్భం ధరిస్తుంది. పాపం అనేది ఆ పాపం యొక్క డెన్సిటీ బయటకు రావడం. అక్కడ ఒక ప్రొసీజర్ పెట్టాడు, గర్భధారణ అనే మాట ఎందుకు వాడాడు? ఒక స్త్రీ గర్భం ధరిస్తే 9 మాసాల వరకు ఆ యొక్క కుమారుడైనా కుమార్తె అయినా పూర్తిగా ఒక స్వరూపాన్ని ధరించుకోవడానికి 9 నెలలు పడుతుంది సహజంగానే. అలాగే దురాశ అనేది ఫస్ట్ ఒక సీడ్గా పడినప్పుడు నువ్వు దాన్ని వ్యతిరేకించవచ్చు పరిశుద్ధాత్మని ద్వారా. ఇందాక మనకు మనం చదువుకున్నాం కదా, దేవుడు ఇచ్చాడు కదా మనకి ఆ యొక్క దైవశక్తిని బట్టి. ఈ ఆలోచన దేవునికి విరుద్ధమైంది, నా పవిత్రతను భంగంపరిచేది, దేవునికి అనుకూలం కాదు కనుక నేను తిరస్కరిస్తున్నానని నువ్వు వ్యతిరేకిస్తే నువ్వు జయించినట్టు. కానీ దాన్నే నువ్వు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుద్దంటే, అది గర్భం ధరించి అది పరిపక్వం అవుతుంది. ఒక రోజుకి ఏమవుద్దంటే అది నిన్ను జయిస్తుంది, నువ్వు దాన్ని జయించే శక్తి కోల్పోతావు. అది ఒక ఉద్భవించేటట్టుగా మనం చూస్తాం. మీరు పాత నిబంధన గ్రంథాన్ని చదవండి, దావీదు జీవితంలో బెత్షెబను చూసిన వెంటనే అతని పాపం పడలేదు, పాపంలో పడలేదు. అక్కడ చాలా వచనాలు రాయబడ్డాయి. దావీదు ఆకస్మికంగా చూశాడు, కానీ అక్కడ రాయబడింది ఏంటంటే అతడు మరలా దానికోసం ఆలోచించాడు, మరలా ఆమెకు ఒక వర్తమానం పంపించాడు, ఆమెను తెప్పించుకున్నాడు. అసలు చూసినప్పుడు అతడు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది, అతడు దాన్ని తిరస్కరించే అవకాశం ఉంది. కానీ దాన్ని అతడు ఏం చేశాడు? పొదికాడు. దేవుని వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి మనకి? 1, దురాశను జయించడానికి, దురాశ వలన వచ్చే భ్రష్టత్వాన్ని జయించడానికి. అది నెగిటివ్ ఆస్పెక్ట్. పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి చూడండి, జయించడానికి అవి మనకి దేవుని వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. తర్వాత మనం ఈ వాగ్దానం మూలముగా తప్పించుకొని దైవ స్వభావంలో పాలువారమగినట్లు వాటిని అనుగ్రహించను. వై గాడ్ హ్యాస్ గివెన్ దిస్ ప్రామిసెస్? వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ గాడ్లీనెస్. వాట్ ఎ వండర్ఫుల్ ఓ సిటీస్. పైన రాయబడింది ఏంటి?
పైన రాయబడింది భక్తికి అవసరమైనది రాయబడింది. ఇక్కడ ఏంటంటే దేవుని స్వభావంలో పాలువారం అవడానికి ఈ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఒకటేమో పాప స్వభావం నుండి పారిపోవడానికి ఇవ్వబడ్డాయి, రెండోదేమో దైవ స్వభావంలో పాలువారం అవడానికి ఇవ్వబడ్డాయి. వాగ్దానాలు ఏదో మనము చాలా మంది చాలా తక్కువగా హ్యాండిల్ చేస్తుంటారు, అంటే తెలిసి కొంతమంది తెలియక కొంతమందిలే అండి. ఆ న్యూ ఇయర్కి కార్డ్ తీసుకోవడం ఈ వాగ్దానం నాకు ఇవ్వబడింది అనుకునే వారు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఎక్కువ మంది తెలియక చేస్తుంటారు, ప్రభువు దాన్ని క్షమిస్తాడు. కానీ దేవుని వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు రాయబడ్డది. ఒకటి, పాప స్వభావం నుండి పారిపోవడానికి, దైవ స్వభావంలోని పాలు పొందడానికి దేవుని వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. దేవుని వాగ్దానాలన్నీ మనం ఇలాగ వాడుకుంటున్నామా లేదా? దేవుని వాగ్దానాల ద్వారా అమూల్యమును అత్యధికమైన వాగ్దానాల ద్వారా ఈ గొప్ప సంగతి మనకి సమకూరుతుందా లేదా? దేవుడు ఈ విషయాల పట్ల మనం చూసినప్పుడు నేను ఇచ్చిన వాగ్దానాలు ఈయన బిడ్డ బాగా వాడుకుంటున్నాడు అని మనము గుర్తించగలుగుతున్నామా లేదా? దేవుని వాగ్దానాలు ఎలాంటివి అంటే, ఒకసారి ఒక ముస్లామే ఒక కుమారుడు, ఒక వెధవరాలకు కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడి చాలా ప్రేమించి ఇంటి దగ్గర పాచి పని ఆ పని ఈ పని చేసామని బాగా చదివించిందంట. చదివించిన తర్వాత అతడు వేరే దేశానికి వెళ్ళి ఒక గొప్ప ఉద్యోగస్తుడు అయ్యి అయిన తర్వాత తన తల్లి చాలా ఆనందించిందండి, నా కుమారుడిని నేను కష్టపడి చదివించాను కాబట్టి మంచి ఉద్యోగంలోకి వెళ్ళాడు, ఇంక ఈ కష్టాలన్నీ నాకు తప్పుది అని చెప్పి. తర్వాత ఆమె తన ఇంట్లో ఉంది, ఆయన దూరదేశం వెళ్ళాడు, ఆమెకి ఫోను ఆ దినాల్లో లేదు, మాట్లాడే అవకాశం కూడా లేదు. అయితే తన కుమారుడు ఏమైనా తన యొక్క ఖర్చుల నిమిత్తం డబ్బులు పంపిస్తాడేమని ప్రతిరోజు ఎదురు చూసేదంట. ఒక నెల అయింది పంపించలేదు, రెండు నెలలు అయింది పంపించలేదు, మూడు నెలలు అయింది పంపించలేదు, సంవత్సరం అయింది పంపించలేదు, డబ్బులు ఏమీ రావట్లేదు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆహారం సరిగా లేదు, కష్టపడే అంత శక్తి కూడా ఆమె దగ్గర లేదు. కుమారుడు పంపిస్తాడు అనుకుంటే ఏమీ పంపించడం లేదు. ఆమె బాగా బక్క చిక్కిపోయింది ఆహారం లేకపోవడం బట్టి, మంచం మీద కాయలా పడింది, మొత్తం మీద ఆ నోట ఈ నోట ఈ వర్తమానం ఆయనకు తెలిసింది, కుమారుడికి తెలిసింది. దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయాయి. అయిపోతే కుమారుడు తెలిసింది, తెలిసిన కారణాన్ని బట్టి ఈ అంశాన్ని అతనికి అర్థమైంది. ఒక్క నిమిషం ఉండండి, బ్యాటరీ వెళ్ళిపోతుంది, జస్ట్ స్విచ్ ఆన్ చేసేస్తాను. ఈ అంశం ఆనౌట్ అయినట్టు ఆయనకి తెలిసింది. తెలిసిన తర్వాత ఎలాగైనా అతను చాలా త్వరితంగా ఆ దేశాన్ని విడిచిపెట్టి అమ్మ దగ్గరికి వచ్చాడంట. వచ్చిన తర్వాత అమ్మ మంచం మీద పడింది, సిక్కు శల్యం అయిపోయింది. చూసి చాలా బాధపడ్డాడంట. బాధపడి, అమ్మ ఏంటి ఇలా అయిపోయావంటే, కుమారుడా నీ కోసం నేను చాలా ఎదురు చూశాను, ఏమైనా పంపిస్తావేమో అనుకున్నాను, పని చేసుకుని సంపాదించుకుని తినేంత శక్తి లేదు, కానీ చాలా ఎదురు చూశాను, అసలు ఎప్పుడు నీ వద్ద నుంచి ఏమీ రాలేదు, కానీ ఈ చనిపోయే ముందైనా నువ్వు రావడాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను, నేను చూస్తాను అనుకోలేదు, నువ్వు వస్తావని కూడా నేను అనుకోలేదు అని చాలా బాధపడిందంట. అప్పుడు, అమ్మా నేను ప్రతి నెల మీకు పంపించాను, మరి మీకు ఎందుకు అందలేదో నాకు తెలియదు అంటే, ప్రతి నెల ఒక పోస్ట్ మ్యాన్ వచ్చేవాడు, ఒక కవర్ ఇచ్చేవాడు, కానీ అందులో ఏ ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. ఆ కవర్లన్నీ అక్కడ పెట్టాను, మీరు చూడండి అంటే, ఏవి ఎక్కడ పెట్టామంటే అక్కడ పెట్టానంటే, అవి తీసి అందులో ఉన్న చెక్లన్నీ తీసేయండి బయటికి. ఇవి చెక్స్ అమ్మా, ఒక్కసారి నువ్వు వెనకాల సంతకం పెట్టి బ్యాంకులో వేసుంటే అవి డబ్బుగా మారి నీకెంతో మేలును ఆశీర్వాదాన్ని ఇచ్చేయన్నా, ప్రతి నెల మీకు డబ్బులు పంపించిన ఇవన్నీ చెక్స్ అన్నాడంట. కానీ ఆమెకి వాటి నెల వాడుకోలో తెలియలేదు కాబట్టి, పేదరికంలోను ఆహారం లేమిలోను అనారోగ్య పరిస్థితికి కాయలే పడే పరిస్థితికి వెళ్ళిపోయింది. దేవుని వాగ్దానాలు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ లోక భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి, దైవ స్వభావంలో పాలువారం అవ్వడానికి మనకి ఇచ్చాడు. ఒకరోజు పరలోకి వెళ్ళిన తర్వాత ఇవి చెక్కులు లాంటివి, మనం సైన్ చేసి ప్రభు ఈ వాగ్దానం నా కొరకు ఇవ్వబడింది కనుక నేను దీన్ని వాడుకుంటున్నానని మీరు దాని మీద విశ్వాసం ఉంచగలిగితే, ఆ వాగ్దానం నమ్మగలిగితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. బైబిల్ చాలా స్పష్టంగా రాయబడింది, పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. రోమపత్రిక 6:14 వచ్చింది చదవండి. ఈ వాగ్దానం పట్టుకుంటే చాలా వాగ్దానాలు ఉన్నాయి, మీరు ఏదైనా డివైడ్ చేయండి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు అన్నింటిలో కూడా 2 సంగతులు కనపడతాయి. ఒకటి, పాపము నుంచి తప్పించుకునే అంశం కనపడుద్ది. రెండోది, దైవ స్వభావంలో పాలువారయ్యే అంశం ఉంటుంది. ఈ 2 అంశాలు నిగూఢమైన వాగ్దానాలు ప్రభు మనకి ఇచ్చాడు. అవి అమూల్యమైన చెక్లు అన్నమాట.
మన సైన్ చేయాలి విశ్వాసంతో, దేవా ఇది నా కొరకు నీవు ఇచ్చావు, దురాశ వలన ఉన్న లోకంలో భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి నాకు ఇచ్చావు, వీటి నుంచి నేను దేవుని స్వభావంలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఆరాధ్య 14 ఏం చెప్పాడండి, రామపత్రిక 6:14 ప్రకారం ఆయన అన్నాడు, పాపము మీ మీద ప్రభుత్వం ఉంచేది, మీరు ధర్మశాస్త్రం నాకు అది కృపకే దాసులు. పాపం ప్రభుత్వం మన మీద ఉండదు, అది ఒక వాగ్దానం, అది ఒక గొప్ప వాగ్దానం. ప్రభుత్వం చేయదు. Sin shall not rule over you. It is God's greatest ప్రామిస్ అనమాట. అలా చాలా వాగ్దానాలు మనకు ఉన్నాయి. అందువలన వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అన్న అంశాన్ని పేరు రాస్తాడు. ఈ సందర్భంలో మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇవి నేను మీరు చనిపోయేలాగా ఈ విషయాలన్నీ మీకు తెలియచేయాలనుకుంటున్నాను. వీటిని మీకు అందించడం ద్వారా నా జీవితంలో నేను చనిపోయిన తర్వాత కూడా వీటిని మీరు ధ్యానం చేయాలని నేను అనుకుంటున్నానని పేతురు తెలియజేస్తున్నాడు. ఈ వాగ్దానాలు అమూల్యమైన ఉన్నతమైన సంగతులను మనకి అందించేవిగా ఉన్నాయి. కనుక ఇంకొక మాట నేను ముందుకి వెళ్ళాలని కోరుకున్నాను. ఒక 5 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. ఒకటి, ఆయన దైవశక్తి ద్వారా మనకు సంభవించే సంగతులు మనం ఆలోచించాం. దైవశక్తి ఎందుకు ఇచ్చాడంటే భక్తికి తర్వాత జీవమునకు అవసరమైనవన్నీ కూడా ఆయన దైవశక్తి ద్వారా మనం పొందుకోవాలి. అందువల్ల కృప సమాధానం మనలో విస్తరిస్తే అని రాయబడింది. రెండవది, ఆయన వాగ్దానాలు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం మనకు అనుగ్రహించాడు. వాటి ద్వారా దురాశలను జయించవచ్చు, భ్రష్టత్వాన్ని జయించవచ్చు, పాపాన్ని జయించవచ్చు, దైవ స్వభావంలో మనం పాలువారు అవ్వచ్చు. 5:7 వరకు అది వేరే ఒక అంశము, అది ఇప్పుడు మనం ప్రారంభించిన దాన్ని ముగించలేం కాబట్టి ఇంకొక అంశాన్ని మాత్రం నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. చూడండి 11 మనం చదువుకుందాం. 11 అందువల్ల 10 చదువుతున్నాను. సోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునేందుకు మరి జాగ్రత్త పడి మీరిట్టి క్రియలు చేరువారైతే ఎల్లప్పుడూ తొట్టెలరు. అలాగున మన ప్రభు అయిన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. మీరిట్టి క్రియలు జరిగించాలని చెప్పి అక్కడ చాలా సంగతులు రాశాడు. మీరిట్టి క్రియలు జరిగిస్తే ఏం అనుగ్రహించబడుతుందంటే, మీకు అనుగ్రహించబడే అంటే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ వర్తమానం అంతా దాని మీద ఆధారపడింది. ఆయన మనకు దైవశక్తిని అనుగ్రహించాడు అన్న మాట మనకి దయచేస్తున్నందున అన్ను కనబడుద్ది 2:3. తర్వాత 4 ఆయన వాగ్దానం అనుగ్రహించాడని కనబడుద్ది. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఆయన మనకి అనుగ్రహించిన సమృద్ధిగా ఆయన రాజ్య ప్రవేశం మనకు అనుగ్రహిస్తుందని రాయబడింది. అనుగ్రహించాడు అన్న మాట మీద ఈ వర్తమానం ఆధారపడుతుంది. కనుక దైవ రాజ్యంలో మనం సమృద్ధి ప్రవేశం అనుగ్రహించబడుతుందంట. అంటే ఏంటి సమృద్ధి ప్రవేశం దేవుని రాజ్యం. మీరు ఎట్టి క్రియలు చేయవారైతే పైన చెప్పాడు, ఏ క్రియలు చేయాలనేది పైన చెప్పాడు. చాలా స్పష్టంగా ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా. సద్గుణము అన్నాడు, జ్ఞానము అన్నాడు, ఆశానిగ్రహం అన్నాడు, సహనం అన్నాడు, భక్తి అన్నాడు, ప్రేమ అన్నాడు, దయ అన్నాడు. ఇవి మీలందు విస్తరించాలి, వీటిని మీరు చేయాలని చెప్పాడు. అట్ల వివరణ మనం తర్వాత చూద్దాం. అయితే ఇట్టి క్రియలు మీరు చేయవారైతే దేవుని రాజ్యంలో సమృద్ధి ప్రవేశం మీకు ఉంటుందంట. సమృద్ధి ప్రవేశం ఏంటి? జీవము నిత్య జీవము అనే మాట మనం అన్నాం కదా. నేను జీవము ఇచ్చాకును, అది సమృద్ధికి ఇవ్వడానికి నేను వచ్చానని దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు. అలాగా సమృద్ధి ప్రవేశం ఏంటి, ఒక ఉదాహరణ చెప్తే మనకు అర్థమవుతుంది. నేను ముగిస్తున్నాను, ఇంకా 4 ఉంది. ఒకసారి ఇండియా తర్వాత పాకిస్తాన్ మ్యాచ్ ఆడారు వేరే దేశంలో, వరల్డ్ కప్ లో అది సెమీఫైనల్ అనుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఆడారు. మ్యాచ్ ఆడిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయారు. ఇండియా గెలిచారు. ఇండియా గెలిచిన తర్వాత కప్పు కూడా గెలిచారు. మన కప్పు గెలిచినా గెలవకపోయినా పాకిస్తాన్ మీద గెలిస్తే కప్పు గెలిచినంత అంత భావం మన యొక్క ప్రజల్లో ఉంటుంది. క్రికెట్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థం అవ్వచ్చు, లేకపోతే కొంచెం కష్టం ఉంటుంది. అయినా జస్ట్ ఏదో ఉదాహరణ. అయితే వారు భారతదేశానికి ఎలా వస్తారంటే హీరోల్లా వస్తారు. ఎవరో ఇండియన్ టీమ్, ఎందుకని వాళ్ళు ఆల్రెడీ జనం అంతా ఎయిర్పోర్ట్ లో ఉంటారు, జేజే ద్వారా పలుకుతుంటారు, వాళ్ళ పేపర్లో అందరిలో మొత్తం నాయకులు కానీ వాళ్ళు వెల్విసెస్ అందరూ ఆల్రెడీ వారి కోసం రాసి ఉంటుంది. భారతదేశం చాలా గొప్ప విజయాన్ని చేసింది, చేకూర్చింది, భారతదేశ గౌరవాన్ని నిలబెట్టింది అని చాలా
ఆనందంగా వారి కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రవేశమే సమృద్ధిగా ఉంటుంది అనమాట. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు వాళ్ళు పాకిస్తాన్ రాలేదు, పారిపోయారు, వేరే కంట్రీస్ వెళ్ళిపోయారు. చాలా కాలం ఉండి ఆ తర్వాత ఒకడొకడొకడొకడు వచ్చాడు. వాళ్ళు పాకిస్తాన్ లో ప్రవేశించారు, కానీ భారతదేశం టీం కూడా పాకిస్తాన్ లో ప్రవేశించారు. బట్ డిఫరెన్స్ ఇస్ వెరీ హ్యూజ్ అనమాట. ఆ వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది. అలాగా దైవభక్తి, దేవుని శక్తి ద్వారా భక్తికి శక్తికి ఆయన అవసరమైన సంగతులు అయిన ఆయన మనకు అనుగ్రహించడాన్ని బట్టి వాడుకున్న ప్రతి వ్యక్తి పరలోకాలను ప్రవేశించే విషయం, దేవుని రాజ్యంలో ప్రవేశించే విషయానికి వాగ్దానాలన్నీ భ్రష్టత్వం నుండి తప్పించుకుని దైవత్వంలో పాలువారైన వ్యక్తి ప్రవేశించడానికి అన్నింటిలో పడిపోయి 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 మొత్తం మీద ఎంటర్ అయిన వ్యక్తికి చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. కనుక మీరు ఇట్టి క్రియలు చేయవారైతే నిష్ఫలులుగా ఉండరు, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే సోమరులుగా ఉండరు. దేవుడి మాటలు మనం కొరకు దీవించును గాక. ఉదయకాల సమయంలో చక్కటి ఆత్మీయ సందేశం ద్వారా పరిశుద్ధాత్ముడు మన భక్తి జీవితాలు సరిచేశాడు. చక్కటి ఆత్మ సంబంధమైన పాఠాన్ని అందించిన దేవుని సేవకులు చిరంజీవి అన్న గారికి మనందరి తరపున ప్రభునామములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. కర్నూలు నుండి రాజకుమార్ అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కర్నూలు నుండి జి రాజకుమార్. వందనాలు బ్రదర్. వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. దయలు మా గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, గొప్ప దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఎలా ప్రాతకాలం ఎలా మీరు మాకు అందించిన వర్తమానాన్ని బట్టి పూజిస్తున్నాం నాయన. ఇలా ఉదయకాలం ఎలా మేమందరం చేరి ఉదయాన్నే మీ మాటలు వినడానికి మీరు కృప చూపినందుకై పూజిస్తున్నాం. లేఖనంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభువా, నీ కొరకు జీవించడానికి, నిన్ను మహిమపరచడానికి ఈ లోకంలో మేము వెళ్తుండగా నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి నీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం బోధించిన చిరంజీవి అన్న గారిని మీరు దీవించండి, మీ కృపలో మీ సేవలో ఇంకా బహుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే జూమ్ యాప్ లో చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఇలా అవుతండ్రి ఈ ఉదయకాలం ఎలా జరుగుతున్న ఈ సేవ అంతటిని దీవించండి. మా హృదయాలకు దీవెన ఆశీర్వాదకరంగా ఉన్నందుకై పూజిస్తున్నాం. ఇంకా నీ నామ ఘనత కొరకు ఈ కార్యక్రమాన్ని బహుగా వాడుకోమని, అనేకులు చేరి రావడానికి కృప చూపించమని, ఈ ఉదయకాలం మీద చేరి వచ్చిన బిడ్డని దీవించమని, ఇంతవరకు మీరు మాతో ఉండి మీరు మా ఎడలా చేసిన ఈ గొప్ప కార్యాలకై పూజిస్తూ అన్ని నామల కంటే ఘనమైన మహోన్నతమైన యేసు నామం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక ప్రకటన విని మనం మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. ఉదయకాల సమయం మందు దేవుడు దేవునికి మహింకరంగా ఉదయకాల మందు దేవుని వాక్యము వెనుటలో కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడుపుటలో సహాయపడ్డారు, అందుకు దేవుడికి వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శ్రేష్టమైన లేఖన భాగంలో అందించిన చిరంజీవి అన్న కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ, దేవుని చిత్తం అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ట్రై చేసి మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు 3 నుంచి 5 వరకు రాలేకపోయినప్పటికీ మీకు 10 నిమిషాలు అవకాశం ఉంటే 10 నిమిషాలు సెల్ కాన్ఫరెన్స్ లో వచ్చి ప్రార్థనలో మాతో పాటు ఏకీభవిస్తే చాలా సంతోషకరం. ఎందుకంటే మనం ప్రార్థన కూడా చాలా బలమైనది, ఇంపార్టెంట్ కాబట్టి మేము పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి 3 నుంచి 5 వరకు ప్రార్థన చేస్తున్నాము. కొంతమంది ప్రార్థనలో పాల్గొంటున్నారు, అందుకు దేవునికి మహిమకరంగా జరుగుతుంది. మీరు కూడా వీలైనంత వరకు 3 నుంచి 5 వరకు సెల్లో ప్రార్థన సమావేశంలో పాల్గొంటే ఎంతైనా శ్రేయస్కరం. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు, ప్రార్థన మనవులు, పరిచర్య గురించి ఈ ప్రార్థన జరుగుతుంది కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు, సమయం ఉన్నవాళ్ళు మీకు ఎంత అనుకూలత ఉంటే అంత సమయం పాల్గొనవచ్చని ప్రేమతో మనవి చేస్తున్నాం. తిరిగి రాత్రికాల సమయం ఉంది, 8 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ లో కలుద్దాం. దేవుని చిత్తం ఉంటే అనంతపూర్ జిల్లా నుంచి
పెనుకొండ ప్రాంతం నుంచి జి గోపాల్ రెడ్డి అన్న మనకి కే గోపాల్ రెడ్డి అన్న మనకి రాత్రికాల సమయం ముందు వాక్యం అందించిన ఉండగా ప్రార్థనా పూర్వకంగా చేరువద్దాం. ఈ కొడుక ఇంతటితో ముగించబడింది. చేరువచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ ఒకరికొకరు మనం వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం.